నువ్వెవరికైతే కష్టం కలిగించావో ఆ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుడు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడు, ఆయన శరణాగతి చేయి, ఆయన నిన్ను కనుక రక్షించేట్లయితే సుదర్శనం వెళ్ళిపోతుంది అన్నాడు. అమ్మా చాలు, ఒక రహస్యం చెప్పామని పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చాడు. ఆయన వచ్చి అంబరీషుడి పాదాల మీద పడబోయాడు. భాగవతోత్తముడైనటువంటి వాడు అంబరీషుడు, అతని యొక్క లక్షణాలు చూడండి. వచ్చేటువంటి ఆయన వచ్చి రావడంతోనే ఆయన పాదాల మీద పడబోతూ ఉంటే వెంటనే అడ్డుకున్నాడు ఆయన, స్వామి మీరు బ్రాహ్మణుడు, నేను క్షత్రియుణ్ణి, నాకు మీరు నమస్కారం చేయడం చాలా దోషం కదా, మీరెలా నమస్కారం చేస్తారు, నాకు చేకని చేకండి అని చెప్తే ఆపేశాడు. నాయన ఇప్పుడు మర్యాదలు కాదురా బాబు, నీకు నేను పాదాల మీద పడకపోతే ఆ సుదర్శనం వచ్చి నన్ను సర్వనాశనం చేస్తుంది, కనుక నువ్వు నన్ను క్షమించానవయా చాలు అన్నాడు. నేను క్షమించలేదు మిమ్మల్ని, మీరు మహానుభావులు మహర్షులు, అలాంటి మిమ్మల్ని నేను క్షమించడానికి నేను యోగ్యుని కాదు అలా క్షమించడానికి అంటున్నాడు ఆయన. వద్దు బాబు మర్యాదలు వద్దు, అయినా నువ్వు తొందరగా క్షమించాను అంటే తప్ప అతను వెళ్ళదట సుదర్శనం నారాయణుడే చెప్పాడు స్వయంగా అన్నాడు బాబు. అంటే అప్పుడు అన్నాడు, నేను క్షమించడం కాదు స్వామి, ఆ సుదర్శనుడు మిమ్మల్ని ఏమి చేయకుండా సుదర్శనుడిని ప్రార్థిస్తానని అప్పుడు నిలబడి సుదర్శనుడి గురించి ఒక స్తోత్రం చేశాడు. చేసి మహానుభావ, నేను నిజంగా శ్రీమన్నారాయణుడిని పరిపూర్ణంగా ఆశ్రయించినటువంటి వాడిని అయితే ఓ సుదర్శనమా, నువ్వు వీరికి అపకారం చేయకుండా వెళ్ళిపో అని ప్రార్థించాడు. ఎప్పుడైతే రక్షించాలని అతను ఆజ్ఞ ఇచ్చానన్నట్టుగా ఆయన అక్కడికి వచ్చి స్వయంగా అక్కడ రక్షించినటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది. అలాంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడూ కూడా రక్షకుడుగా ఉన్నాడు. ఆయన్ని ఆరాధించినా లేదా నారాయణుడిని ఆరాధించినా ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి, అనుగ్రహ శక్తి మన మీద పనిచేస్తుంది అనడానికి చక్కని కారణం అదిగో అంబరీషోపాఖ్యానం.